वेलकम बैक सिद्धार्थ चैनल सब्सक्राइब मी प्लीज लाइक्स कमेंट शेयर అబ్బాయిని లాంగికంగా వేధించిన మహిళ డబ్బులు ఇవ్వాలని అతని కుటుంబంపై ఒత్తిడి చేసింది. ఫ్యామిలీ సపోర్ట్తోనే ఒక 35 ఏళ్ల మహిళ మైనర్ బాలుడిపై లాంగిక వేధింపులకు పాల్పడింది. ఆ తర్వాత బాలుడి కుటుంబ సభ్యులపై డబ్బులు ఇవ్వాల్సిందిగా ఒత్తిడి చేసింది. అతనితో తొలుత స్నేహం చేసిన మహిళ ఆ తర్వాత ఈ పని చేసింది. ఈ విషయం బయటకు చెప్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బాలుడిని భయపెట్టింది. ఆ తర్వాత ఆ మహిళ కుటుంబ సభ్యులు 100,000 రూపాయలు ఇవ్వాలి అని లేకుంటే బాలుడిని రేప్ కేసుల్లో ఇరికిస్తామని అతడి కుటుంబ సభ్యులను బెదిరించారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని రాజ్గార్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలు ఒక మహిళ 35 ఏళ్ల మహిళ అదే గ్రామంలో నివసించి 16 ఏళ్ల బాలుడితో స్నేహం పెంచుకుంది. ఆ తర్వాత అతనిపై లాంగికంగా వేధించింది. 2 సార్లు లాంగిక వేధింపులకు పాల్పడింది. ఆ తర్వాత మహిళతో పాటు ఆమె భర్త అత్తమామలు బాలుడి కుటుంబంపై డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేశారు. లేకుంటే బాలుడిని రేప్ కేసుల్లో ఇరికిస్తామని బెదిరించారు. అయితే ఎందుకు బాలుడి కుటుంబం నిరాకరించడంతో మహిళ కుటుంబ సభ్యులు బాలుడి కుటుంబానికి చెందిన తోటలోని చెట్లను ధ్వంసం చేశారు. మరోవైపు బాలుడు తనపై జరిగిన లాంగిక దాడి గురించి రాజ్గార్లోని చైల్డ్ లైన్కి తెలియజేశారు. అనంతరం పోలీసులు ఆశ్రయించారు. దీంతో పోలీసులు ఈ ఘటనకు సంబంధించి మహిళపై కేసు నమోదు చేశారు. పోక్సో చట్టంతో ఐపీసీ లోని సంబంధించిన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరోవైపు ఆ మహిళ భర్త అత్తమామలపై కూడా పోలీసులు ఐపీసీ సెక్షన్ నంబర్ 384-427 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటన సంబంధించి అధికారులు స్పందిస్తూ చుట్టుపక్కల వాళ్ళు ఎలా చూస్తారనే భయంతో తొలత బాలుడు ఈ విషయాన్ని బయట చెప్పలేదు. కానీ ఆ మహిళ కుటుంబం బాలుడి కుటుంబానిపై వేధింపులకు గురి చేయడంతో ఈ విషయాన్ని బయటపెట్టాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు అని తెలిపారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లైక్, సబ్స్క్రైబ్, కామెంట్.